చెప్పండి. నేను మీరు చేసే ఫైట్ చూసి మీతో ఒక్క రోజైనా డైరెక్ట్ గా మాట్లాడాలి అని ఫోన్ చేసిన సంతోషంగా నాన్న. నేను కూడా ఇదే పనే చేస్తున్నాను సార్. సంతోషం నాయన, చాలా అవసరం. కానీ మీరు చెప్పేది పిల్లల వరకు రాదు సార్, ఎందుకంటే ఈ తరం పిల్లలకు భగవంతుడు అంటే ఏంటో తెలియదు. అవును, అందుకు నేను నా ఫ్రెండ్స్ అందరికి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం పుస్తకాలు కొనిచ్చి ఇది చదవండి అని చెప్పి నేను కూడా చదివిస్తున్నాను సార్. పిల్లలకి చెప్పే విధంగా నేను కూడా చెప్తున్నాను సార్, భగవంతుడు అంటే ఏంటని. మీరే సార్ నా ఇన్స్పిరేషన్. వెరీ వెరీ వెరీ. నేను ఇవాళ చాలా ఆనందపడుతున్నాను నాన్న, ఎందుకంటే నేను కోరుకునేదే మీలాంటి పిల్లలు ఉద్ధరింపబడాలని బాగుపడాలని. అది వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే సార్, ఇప్పుడు మీ జనరేషన్ అంటే ఓ 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత, ఎందుకంటే కాళోజీ బలవాన్ కర్త కాళోజీ సుఖదుఖయం ఆయన తీసుకెళ్ళిపోతాడు. అంతేకాదు, ఆయన తీసుకెళ్లిపోయినప్పుడు ఏమంటారు, ఈ తరం పిల్లలకు కూడా అదేంటో తెలియాలి కదండి సార్. ఖచ్చితంగా, అందుకోసం ఒక చిన్న కృషి చేస్తున్నా అంతే. వెరీ వెరీ గుడ్ నాన్న. చాలా ఎలా ఉన్నారు సార్? చాలా ఆనందం. ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఈ రోజు ఏకాదశి. అవును సార్ తెలుసు, నేను ఉపవాసం ఈరోజు. వెరీ గుడ్ నాన్న. పొద్దున్నే రుద్రాభిషేకం చేసుకొని వచ్చినాం సార్. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు కర్నూలుకి వచ్చినా నాకు కాల్ చేయండి. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ అయిపోయింది సార్. మరి అసలు నా వీడియో ఎలా చూసావు? నేను అంటే నాకు దీని మీద గ్రిప్ ఎక్కువ కదండి సార్, చిన్నప్పటి నుంచి మేము రెడీ సార్. అయితే నాన్ వెజ్ ఇంతవరకు నేను తినలేదు, తినను కూడా. గ్రేట్. మా ఇంట్లో అందరు తింటారు సార్. మరి నీకు పూర్వజన్మ సంస్కారం అబ్బలేదు? అంతే సార్, అది మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు బలవంతం. అయితే మా నాన్న నేను 9th లో ఉన్నప్పుడు చనిపోయినారు సార్, దసరా అయిపోయిన నెక్స్ట్ డే. దసరా అయిపోయిన నెక్స్ట్ డే మా నాన్న చనిపోయిండే సార్. అప్పటి నుంచి ఏమంటారు, నాకు ఇట్లే భక్తి ఉంటే వీడు సన్యాసి అయిపోతాడు అని చెప్పి మా అమ్మ వాళ్ళు భయపడుతున్నారు అంతే. అందుకని ఈ మధ్య కొంచెం తగ్గి మీ వీడియోస్ ఎట్లా చూసిన అంటే, నేను దీని మీద కాలేజ్ లో కూడా ఒకడు ఉంటాడు సార్, క్రిస్టియన్. వాడు ఒక 6 మెంబర్స్ ని కన్వర్ట్ చేసేసినాడు అనమాట క్రిస్టియానిటీ లో, కాలేజ్ హాస్టల్లోని. అయితే నేను వాడికి ఎదురు చెప్పడం, దీని వల్ల ఏమంటారు మా ఫ్రెండ్స్ చూసి ఇన్నిలాగా నువ్వు ఒక్కనే కాదులే, దీనికి ఏమైతుందో భయపడదు, చాలా మంది ఉన్నారని చెప్పి మీ వీడియో చూపించినారు సార్. అప్పుడే మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని నేను మీ నంబర్ కోసం మొన్న మిమ్మల్ని వెళ్ళినా మీరు వెంటనే రెస్పాండ్ అయినా. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ నాన్న, బంగారు తండ్రి. నీలాంటి వాళ్ళే కావాలైనా. పనికి మాలిన బైబిల్ ఎంత లొత్తుకోరదంటే అది సాటి తెలుగువాడికి సాటి మనిషికి మధ్య, కుటుంబంలో వాడికి మధ్య చిచ్చు పెడుతుంది. తెలుసు సార్, నేను అది చిన్నప్పుడే చదివినా సార్. నేను పనికి మాలిన బైబిల్ వద్దుగాక వద్దది మన దేశానికి. ఇప్పుడు కూడా నీ ఫోన్ కంటే ముందు ఒకడు లకార ప్రయోగం చేస్తూ మెసేజ్ పెట్టాడు. ఏమండి? అర్థమైంది సార్. అతని పేరు నవీను, మనకు పుట్టినవాడే, కానీ బైబిల్ ఎక్కింది. నేను అతనితో చెప్పా సార్, మీ అమ్మగారిని లాపక్కన సున్నాజా అన్నవాడు యాక్సిడెంట్ లో చనిపోతాడు సార్, తప్పు, అలా అనకూడదు. ఒక ముడ్డు దుడుచుకునే బైబిల్ కోసం మీరు అంత దిగజారిపోతారా? ఇప్పుడు పుస్తకం మస్తకాన్ని బాగు చేయాలి, కానీ కిందకు తోసేయకూడదు కదా. కరెక్టే సార్. నువ్వు పుస్తకం చదువు, ఎదుగు, ప్రేమను పొందు. నాతో కరెక్ట్ అనే మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని పెంచే పనికి మాలిన పుస్తకం ఎందుకు సార్? ఒకటి నేను సార్ పొరపాటుని నాది వీడియో తీసి అప్లోడ్ చేశారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు. అలాగా అయితే మా కాలేజ్ లో కూడా నన్ను కూడా ఒకటి అదే మాటనే అన్నాడు, అమ్మకు సంబంధించిన మాట. ఎవరు? ఒకనొక నాస్తికుడు. నాస్తికుడు అనాలా గొర్రె వేషమా? లేదు లేదు, గొర్రె వాళ్ళ ఫ్రెండ్ అయినా నాస్తికుడు అనమాట. ఓకే. అయితే అంటే నేను దాంట్లో కూడా నేను ఇప్పుడు లమ్ అంటే ఎవరిది సార్? పృథ్వీతత్వం, మూలాధార చక్రం, వినాయకుడికి సంబంధించింది. అంజా అంటే అతనిలోంచి వచ్చినాడు. అవును, కాబట్టి మనల్ని వినాయకుడు కొడుకు అని అంటున్నారు కదా, మనం ఎందుకు బాధపడాలి?
బూతుల్లో కూడా మేము దైవత్వాన్ని చూసుకుంటాం సార్. అవును అవును, అది సనాతన ధర్మం అంటే. వాళ్ళు దైవంలో కూడా భూతం చూపుతారు వాళ్ళు. అది 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 చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. వాళ్ళ స్థాయిది, కానీ నీ కృషి మాత్రం చాలా అప్రిషియేటబుల్ నానా, చాలా అభినందనీయం. నాదేం లేదు సార్, చిన్నప్పటి నుంచి అమ్మవారి కాళ్ళు పట్టుకున్నందుకు ఆవిడ లాక్కుంది అంతే నన్ను ఆవిడ వైపు. అదే సార్, మీరు ఎప్పుడు కర్నూలుకి వచ్చినా నాకు ఒక్క మెసేజ్ చేయండి సార్, నేను ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం, నన్ను అలాగే అందరిని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సార్, నా ప్రాణం పోయినా మా నా ఫ్రెండ్స్ నా వరకు అయితే ఒక్కరూ పోరు. వాళ్ళందరినీ వాళ్ళు ఇంకొకరిని అట్లా దైవంలో నుంచి చెప్తున్నారు. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మనకెవరి మీద పగలేదు, ఎవరి మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. కానీ మన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వాడిని మనం ఉపేక్షించాం. ఖచ్చితంగా. అది ఏమంటారు, చాలా మంది వచ్చి మీ క్రిస్టియన్స్ అంటే ఎందుకు పడదు అని అడుగుతారు సార్. అసలు క్రైస్తవులు ఎవరు లేరుగా పడకపోవడానికి. ఎందుకు పడరు సార్? నిజమే. ఇప్పుడు సెక్యులర్ వాళ్ళు క్రైస్తవులు అయితే ఓకే, వీళ్ళు 50-50 కాదు కదా. చీటర్ కాదు, మనకెలా పడతారు? సీఫర్ క్రైస్ట్, సీఫర్ క్రిస్టియానిటీ, సీఫర్ చీటింగ్. కాబట్టి క్రైస్తవు అనేది దరిద్రం, ఆ దరిద్రం మనకు వద్దు. అట్లనే కాదు సార్, నేను చెప్తా నిజమే. హిందువులో మాత్రమే పోతే భగవంతుడు ధరిస్తాడంటే అదేం కాదు, ఎవరెవరు వాళ్ళ పాస్ పెట్టుకున్నారు. కానీ ఇది పురాతన కాలం నుంచి భగవంతుడే ఇచ్చినవే కదా. కాదండి, ఇప్పుడు రాముణ్ణి నమ్మి రామదాస్ గారు, త్యాగరాజ స్వామి వారు, పోతన్ గారు వీళ్ళంతా ఉద్ధరింపబడ్డారు. నువ్వు చెప్పే ఎండు పీనుగుని నమ్మి ఎంతమంది ఉద్ధరింపబడ్డారు చెప్పు. నేను మతం మారతాను రా బాబు అంటే ఎవడు రాడే. ఆ క్వశ్చన్స్ మీరు పెట్టినారు కానీ సార్, 32 26 క్వశ్చన్స్. ఓ పేపర్ మతం మారుతుంది, అవి నేను కూడా అడిగినా సార్, సారీ. అడగాలి, దేని పెట్టావు? నా ఒక్కరి కోసమా? సార్ ఒక్కదానికి కూడా వాళ్ళు ఆన్సర్ చెప్పరు, ఏదేదో మాట్లాడతారు. అంతా సైట్ ట్రాకే, లేకపోతే తిట్టడం. క్రిస్టియానిటీని ఫాలో అయితే పరలోకం వస్తుందేమో నిజంగానే అనుకుందాం. ఇస్లాం ని ఫాలో అయితే స్వర్గం వస్తుందేమో. ఈ స్వర్గం నరకం ఎన్ని రోజులు? మనకు కావాల్సింది మోక్షం కదా. ఆ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. మరి వాళ్ళకి కాన్సెప్ట్ లేదు సార్. ఇది హిందూ, ఇది సనాతన ధర్మం. ఇందులో మోక్షం ఉంది, భగవంతుల్లో చేరిపోయి భగవంతుడితో సమానంగా అయిపోయేది ఉంది. వాళ్ళ ముఖానికి మోక్షం కాన్సెప్ట్ లేదు, ఊరికే. స్వర్గం నరకం ఎన్ని రోజులు సార్? పుణ్యం ఉన్న రోజు స్వర్గంలో ఉంటాం, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంకా కింది జన్మలలోకి వెళ్ళిపోతాం కదా. చెప్పేది స్వామి భగవద్గీతలో, క్షీణే పుణ్యం మర్త్యలోకం విశాంతి అని. మూర్ఖులు తెలుసుకోలేదు నాయన. చాలా సంతోషం నాయన. ఏం లే, మనం నాన్న మనం చేయాల్సింది. నన్ను ఎవరో కామెంట్ పెట్టారు, స్వామి బైరి నరేష్ ఏం చేయాలి అని పెట్టారు. నేను రిప్లై ఇచ్చా, ఎడ్యుకేట్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ సార్, వెరీ సింపుల్. అందరికీ అది ఎడ్యుకేట్ చేయడమే. ఇప్పుడు బైబిల్, బైబిల్ నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తావు అంటే సింగిల్ ఒక్క మాటలో చెప్తాను. అల్లూ సీతారామరాజు, భగత్ సింగ్, ఉద్ధమ్ సింగ్ నా కోసం రక్తంగా వచ్చారు. అవును సార్. వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పే నాన్ సెన్స్ లుచ్చా బుక్ కాబట్టి బైబిల్నే వ్యతిరేకిస్తాను. నా పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, గొప్ప త్యాగులు. వీళ్ళు నరకానికి వెళ్తారు, ఎండు సేవని నమ్ముకోకపోతే అన్నందుకునే వ్యతిరేకిస్తా. దేశభక్తి లేని బొగడా బుక్ కాబట్టి బైబిల్నే వ్యతిరేకిస్తా. పూర్వీకుల్ని తక్కువ చేసి చూపిస్తారు కాబట్టి బొగడా బైబిల్ వ్యతిరేకిస్తా. ఖచ్చితంగా అంతే నాన్న. చాలా సంతోషం, నువ్వు ఇలాగే కొనసాగు నాన్న. ధన్యవాదాలు సార్. హరే కృష్ణ, జయోస్తు జయోస్తు. థ్యాంక్ యూ సార్. నాన్న అన్నపూర్ణ కృపా ప్రాప్తిరస్తు నాన్న. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ తండ్రి, హరే కృష్ణ.